హాయ్ వ్యూవర్స్, 9th వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓట్ చేయడానికి కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే టైం ఉంది. సో ఒక్కరోజులో ఏమైనా జరగొచ్చు కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ని సేవ్ చేసుకోవాలంటే తప్పకుండా ఓట్ చేయండి. అలాగే వీలైనన్ని మిస్డ్ కాల్స్ కూడా ఇచ్చేసేయండి. ఈ వీక్ కెప్టెన్సీ కంటెండర్స్ రెడ్ టీమ్ నుండి గీతు, ఫైమా, శ్రీసత్య, కాగా బ్లూ టీమ్ నుండి ఇనాయా, వాసంతి, మరీనా. ఇప్పటి వరకు కెప్టెన్ కాని వారిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక ఈ వీక్ కూడా కెప్టెన్సీ టాస్క్ హౌస్ మేట్స్ చేతిలో పెట్టేశారు బిగ్ బాస్. సో దీని కారణంగా శ్రీసత్య కెప్టెన్ అయిందని తెలిసింది. ఇక ఈ వీక్ ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే ఓటింగ్ పోల్స్ ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉన్నాయి. నిన్న ఆల్మోస్ట్ అన్ని సైడ్స్ లో డేంజర్ జోన్ లో కనిపించిన గీతు ఒక్కసారిగా మళ్ళీ టాప్ ఫైవ్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. సో గీతు ఈ వీక్ కి సేఫ్ అనే చెప్పాలి. నామినేషన్స్ లో ఉన్న 10 మెంబర్స్ లో టోటల్ గా 4 మెంబర్స్ పక్కా సేఫ్ జోన్ లో ఉన్నారు. ఇక రిమైనింగ్ 6 మెంబర్స్ డేంజర్ జోన్ లో ఉన్నారు. అంటే వీరికి ఈక్వల్ గా ఓటింగ్ జరుగుతుంది కాబట్టి వీరిలో ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు. అంటే షాకింగ్ ఎలిమినేషన్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. అయితే నా ఒపీనియన్ ప్రకారము ఈ వీక్ గీతు, శ్రీసత్య, ఫేమా ఈ ముగ్గురు అయితే పక్కా సేఫ్ జోన్ లో ఉంటారు. ఇక మోస్ట్ డేంజర్ జోన్ లో ఉన్నది రోహిత్, ఆదిరెడ్డి, మరీనా. ఈ ముగ్గురులోనే ఎలిమినేషన్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. లాస్ట్ వీక్ కూడా ఆదిరెడ్డి అనఫిషియల్ పోల్స్ లో టాప్ లో ఉన్నప్పటికీ కూడా లీస్ట్ లో సేవ్ చేయడం జరిగింది కాబట్టి ఈ వీక్ కూడా తనకి డేంజర్ అనే చెప్పాలి. నెక్స్ట్ రోహిత్ మరీనా జోడీని ఫ్యాన్స్ సేవ్ చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నారు కాబట్టి వీరిలో ఒకరు డేంజర్ జోన్ లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మీ ఒపీనియన్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అవుతారో నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.